My students and parents, अंदर की मायों का मदानी डिफेंस अकादमी तरफ ना नमस्ते अंदर की विश यू हैप्पी संक्रांति संक्रांति शुभाकांक्षलु माय डियर्स मी मुंदु को अग्निवीर सेकंड आर्मी रिक्रूटमेंट रैली अति तोंदरगा राबोतुंदी बट अयिते अंदुलो मार्पुलु चेर्पुलु चाला चेशारु ఇంతకు ముందు మాదిరి కాకుండా పాత విధానం కాకుండా కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. అందులో మొట్టమొదటిది ఇయర్లీ అయితే రెండు సార్లు మీకు అవకాశం దొరుకుతుంది ప్రతి జిల్లా వారికి. మరి అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. మరి ఆన్లైన్ ఎగ్జామ్స్ దానికి గాను ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ వేసుకోవాలి. ఇది ఇంతకుముందు మీరు చేసేవాళ్ళే. అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ వేసుకోవాలి. ఎవరైతే అప్లికేషన్లు వేసుకున్నారో వారికి ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయుట కొరకు హాల్ టికెట్ వస్తుంది. మరి అదేవిధంగా ట్రేడ్మెన్ సెలెక్షన్స్, ట్రేడ్మెన్స్ అంటే మీకు తెలుసు వాషర్మెన్ ఉన్నాడు, బార్బర్ ఉన్నాడు, మోచి సఫాయి వాళ్ళ ఇలాంటి ట్రేడ్స్ అన్నమాట. ఈ ట్రేడ్మెంట్ సెలెక్షన్స్ కి క్యాన్సిల్ చేయాలి అని అనుకుంటున్నారు. అదేవిధంగా దీనిని ప్రైవేటీకరణ చేయాలి అని కూడా భావించుచున్నారు. ప్రతి ఒక్కరికి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు సెలెక్షన్లో పార్టిసిపేషన్ చేసే విధంగా తీసుకునే విధంగా పద్ధతిని తీసుకుని వస్తున్నారు. కొన్ని స్పెషల్ టెక్నికల్ ట్రేడ్స్ తప్ప మిగతా వారందరూ 21 సంవత్సరాల లోపలే ఉంటారు. మరి సెకండ్ అగ్నివీర్లో ఆన్లైన్ ఎగ్జామ్ మొట్టమొదటగా ఉంటుంది కాబట్టి హాల్ టికెట్స్ అందరికీ వస్తాయి. ఇందులో గవర్నమెంట్కి చాలా లాభం కూడా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర చలానా కట్టించుకుంటారు అమౌంట్ రూపంలో. ఆన్లైన్ ఎగ్జామ్స్ కొన్ని వేల మంది రాస్తారు. చాలా వరకు ఎగ్జామ్స్లో ఫెయిల్ కూడా చేసేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్ ఫస్ట్లో ఉంటుంది కాబట్టి కొన్ని వేల మంది ఎగ్జామ్స్కి అటెండ్ చేస్తారు. ఎగ్జామ్స్ రిజల్ట్ కూడా చాలా తొందరగానే వస్తుంది. మరి అదేవిధంగా అందులో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్కి ఇంచుమించు కనీసం ఎంత లేదన్నా 50%కి పైన ఫెయిల్ చేసేస్తారు. దాని తరువాత రిటర్న్లో ఎవరైతే పాస్ అయినారో వారి యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని ఫిజికల్ టెస్ట్ కోసం అడ్మిట్ కార్డ్స్ ఇస్తారు. మరి ఫిజికల్ టెస్ట్ కోసం అడ్మిట్ కార్డ్స్ అయితే అరేంజ్ చేస్తారు, కానీ సమయం మాత్రం చాలా తక్కువగా ఇస్తారు. రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఫిజికల్కి చాలా ఎక్కువగా టైం ఇవ్వరు. కాబట్టి అందులోనూ ఫిజికల్లో టఫ్గా తీసుకుంటారు కాబట్టి చాలా ఎక్కువ మందిని ఫిజికల్లో ఫెయిల్ చేసేకి ఆస్కారం ఉంది. మరి స్టూడెంట్స్ అందరూ ఇది గమనించి ఎవరైతే పాస్ కావాలి అని అనుకుంటారో రిటర్న్ టెస్ట్ చదవడానికి ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారో అంటే ఇప్పటి నుండే రిటర్న్ కోసం ఎంత ఇంట్రెస్ట్ పెడతారో అంతకు మించి ఇంట్రెస్ట్ ఫిజికల్లో కూడా పెట్టాలి. మీరు ఫిజికల్లో పాస్ కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో రిటర్న్తో పాటు అంటే చదువుతో పాటు ఫిజికల్ ప్రాక్టీస్ కంటిన్యూటీ చేయాలి, అదర్వైజ్ ఫెయిల్ చేసేస్తారు. అందులో కూడా కనీసం అంటే ఎంత లేదన్నా 40% స్టూడెంట్స్ని ఫిజికల్లో ఫెయిల్ చేసేస్తారు. ఇంతకుముందు రిటర్న్లో 50% స్టూడెంట్స్ని ఫెయిల్ చేసేస్తామన్నాం, ఇకపోతే ఇప్పుడు ఫిజికల్లో 40% స్టూడెంట్స్ని ఫెయిల్ చేసేస్తాం అన్నాడు. దాని అర్థమేమి? చేసేస్తారు, డౌట్ లేదు. కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఓకేనా? టోటల్ 40+50 కలిపితే 90% స్టూడెంట్స్ స్టడీస్ అండ్ ఫిజికల్లో ఫెయిల్ అవుతారు. అందులోనూ రీహైట్ చెక్ చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్లోనే హైట్లో కొంతమందిని తీసేస్తారు, అగైన్ రీహైట్లో కొంతమందిని తీసేస్తారు, అగైన్
చెస్ట్ అండ్ వెయిట్లో కొంతమందిని తీసేస్తారు. మరి అదేవిధంగా డాక్యుమెంట్స్ చెకింగ్ అందులో కూడా కొంతమందిని తీసేస్తారు, రిజెక్ట్ చేస్తారు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సెకండ్ అగ్నిపథ్ సంవత్సరానికి 2 సార్లు వచ్చినా భలే స్ట్రిక్ట్గా జరుగుతుంది, అతి కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క ఈవెంట్ పైన మీరు ధ్యాస పెట్టాలి. మరి అదేవిధంగా ఫిజికల్లో మీకు మెరిట్ మార్కులు ఉంటాయి. రన్నింగ్ ఫస్ట్ గ్రూప్ కొట్టి పుల్అప్స్ 10 పీకితే మీకు 100 మార్క్స్ కవర్ చేయొచ్చు. ఫిజికల్లో 100 మార్క్స్ కవర్ చేయడం మీరు కష్టపడితే చాలా సులభం. అదే రిటర్న్లో మీరు ఎన్ని వేల బిట్లు చదివినా కూడా కష్టమే అనిపిస్తుంది, అయినా కూడా మీరు పాస్ కావాల్సిందే. ఫిజికల్లో 100 మార్కులు తీసుకొని రిటర్న్లో మీరు క్వాలిఫై అయినా కూడా ఆ మార్కులు ఈ మార్కులు రెండు కలిపితే మీరు పాస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ మెరిట్ మార్కులన్నీ మీకు లాస్ట్లో క్యాల్కులేషన్ చేస్తారు. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీలో అగ్నివీరుగా జాయిన్ కావాలి అని అనుకుంటే, ఏ సెలెక్షన్లోనైనా కానీ జాయిన్ కావాలి అని అనుకుంటే ఫిజికల్ కీలక పాత్ర పోషిస్తుంది. మరి అలాంటి ఫిజికల్కి మన మదనీ డిఫెన్స్ అకాడమీ చాలా అంటే చాలా బాగా మంచిగా కోచింగ్ ఇస్తుంది. మేము చెబుతున్నాము, ఫిజికల్ మమ్మల్ని మించి ఇచ్చేవారు ఎవరు లేరని సగర్వంగా చెప్పుకుంటాం. ఫిజికల్లో ఎప్పుడు కూడా మా స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదని గర్వంగా చెబుతున్నాం. మేము ఇంత గర్వంగా చెబుతున్నామంటే ఇది మా ప్రత్యేకత కాదు, మా స్టూడెంట్స్ యొక్క ప్రత్యేకత. వారు కష్టపడే విధానం అలా ఉంటుంది, వారు ఆలోచించే విధానం అలా ఉంటుంది. కాబట్టి ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చూసినటువంటి కూడా సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఎలాంటి సందర్భాలు వచ్చినా కూడా ట్రాక్ ఫస్ట్ మా యొక్క మదనీ డిఫెన్స్ స్టూడెంట్స్ ఏ ఉంటారు, అదే విధంగా ఫస్ట్ గ్రూప్ మా యొక్క మదనీ డిఫెన్స్ స్టూడెంట్స్ ఏ ఉంటారు అని గర్వంగా చెప్పుకుంటాం. మేము గర్వంగా చెప్పుకుంటామంటే మా స్టూడెంట్స్ ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తారు, రాత్రింబవళ్ళు కష్టపడి పని చేస్తారు, ఎప్పుడు ఏ సమయంలో ఎలా చేయాలో అలా చేస్తారు, ప్రతి గేమ్ నందు పార్టిసిపేట్ చేస్తారు. ఆటోమేటిక్లీ వాళ్ళకి ఫిజికల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే మన మదనీ డిఫెన్స్ నుండి తయారైన ప్రతి స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళినా అతను లీడర్షిప్ తీసుకుంటాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆర్మీలో బాగా ట్రైనింగ్ ఇచ్చేవాడు, బాగా సతాయించేవాడు ఎవరు అంటే 24 అవర్స్ స్టూడెంట్స్ వెనుక తగిలేవాడు ఎవడు అంటే ఆర్మీలో పీటీ మాస్టర్ అతనే అన్నమాట. అతను డెమో ఇస్తాడు, దాని తర్వాత ప్రాక్టీస్ చేయిస్తాడు. ఐఆమ్ ఆల్సో పీటీ మాస్టర్ ఇన్ ఆర్మీ. ఆర్మీలో కూడా నేను పీటీ మాస్టర్ చేసి చాలా కొన్ని వేల మందికి ఆర్మీలో ట్రైనింగ్ ఇచ్చి వచ్చాను, ఇక్కడ కూడా కొన్ని వందల మందికి తయారు చేశాను నా స్టూడెంట్స్కి. మరి నేను బల్ల బుద్ధి చెబుతున్నాను, నా స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆర్మీలో పీటీ మాస్టర్ చూపించిన ప్రతి ఎక్సర్సైజ్కి నవ్వుతూ జవాబుతో చేస్తాడు. ఎందుకంటే ఆ ఎక్సర్సైజులన్నీ, ఆర్మీలో వచ్చే ప్రతి ఈవెంట్, ప్రతి ఎక్సర్సైజ్ మేము ఇక్కడే మదనీ డిఫెన్స్ నందే నేర్పించి పంపిస్తాము. ఆఫ్టర్ ఫిజికల్ పాస్, ఎవరైతే స్టూడెంట్స్ ఫిజికల్ పాస్ అయి ఉంటారో వారందరికీ మెడికల్ టెస్ట్ చేస్తారు. మెడికల్లో మీకు తెలుసు మెడికల్ ఎలా చేస్తారని, భగవంతుని దయ, దేవుని దయ మన పైన ఉంటే తప్పకుండా మెడికల్లో ప్రతి ఒక్కరూ పాస్ అయిపోతారు. మరి మెడికల్లో పాస్ అయిన తర్వాత ఒకవేళ ఎవరైనా మెడికల్లో రీమెడికల్ డాక్టర్ రాస్తే కొన్ని రోజుల తర్వాత వారికి సికింద్రాబాద్లో రీమెడికల్ చేస్తారు. దేవుని దయ ఉంటే అది కూడా పాస్ అయిపోతారు. మీ యొక్క బిహేవియర్, మీ యొక్క డిసిప్లిన్ అంతా బాగుండాలి, ఆటోమేటిక్లీ పాస్ అయిపోతారు. భయపడవలసిన పని లేదు మెడికల్లో. మరి మెడికల్లో పాస్ అయిన తర్వాత అప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ యొక్క పర్ఫార్మెన్స్ సెలెక్షన్లో ఎలా ఉంది అని మెరిట్ మార్కులు తీస్తారు. రిటర్న్లో ఎన్ని వచ్చినాయి, అందులో ఫిజికల్లో ఎన్ని వచ్చినాయి, అవి అన్నీ కలిపి మెరిట్ మార్కులు తీస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి వారి వేకెన్సీస్ని బట్టి అగ్నిపథ్ సెలెక్షన్లో అగ్నివీరుగా మిమ్మల్ని సెలెక్షన్ చేసుకుంటారు. ఈ ప్రాసెస్
ఇంత జరుగుతుంది అగ్నివీరుగా సెలెక్షన్ అవ్వడానికి. మరి సంవత్సరానికి రెండు సార్లు అటెంప్ట్లు దొరుకుతాయి. ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మనము. మీరు ప్రాక్టీస్ చేయాలి. మరి అదేవిధంగా రాబో వీడియోలో ఇంతకు ముందు స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది ఫిజికల్ పాస్ అయ్యారు, మెడికల్ పాస్ అయ్యారు, రిటర్న్ కోసం ఎగ్జామ్ వెయిటింగ్ చేశారు, అప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి, పోస్ట్ పోన్ అన్నారు స్టార్టింగ్లో, మళ్ళీ ఎగ్జామ్స్ క్యాన్సలే చేసేసారు. దాని తర్వాత చాలా గలాటలు కూడా జరిగినాయి, ట్రైన్లు కూడా బర్నింగ్ చేసేసారు, హంగామాలు జరిగినాయి, పోలీస్ కేసులు జరిగినాయి. బట్ మా యొక్క ఫ్రెండ్స్ మేము కలిసి అందులో కోర్టుని ఆశ్రయించినాము. ప్రస్తుతానికి హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. అతి తొందరలో ఆ యొక్క స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ చెబుతున్నాను. వారందరూ మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఓల్డ్ స్టూడెంట్స్, పరీక్షలు ఎవరైతే క్యాన్సిల్ చేశారో మీ పరీక్షలు అతి తొందరలో పెడుతున్నారు. కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చేస్తాయి. దయచేసి మీరు మీ యొక్క స్టడీస్కి కంటిన్యూ చేయండి. అతి తొందరలోనే మీకు నేను గుడ్ న్యూస్ చెబుతాను. అయితే చదివేకి కూడా మీకు టైం ఇవ్వరు, టైం ఉండదు. కాబట్టి చదువు విడిచిపెట్టిన వారు ఇప్పటి నుంచే మొదలుపెట్టండి, చదవడానికి ప్రయత్నం చేయండి. మా తరఫున మీ అందరికీ విష్ యు ఆల్ ది బెస్ట్. పరీక్షల్లో అందరూ పాస్ కావాలని మేము కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇంతవరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండ్ జై హింద్.